ప్రభు మహాకృపను బట్టి మీరంత క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాము. ఈ దినము ఉపవాస ప్రార్థన, ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో కలిసి ప్రార్థించుట. ఉపవాసం అనగా మనము ఆహారం కానీ పానీయం కానీ తీసుకోకుండా మన యొక్క అవసరతలను బట్టి, మన అక్కలను బట్టి, మనకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఏదైతే మామూలుగా చేసిన ప్రార్థనకి జవాబు రావటం లేదో అలాంటి సమయంలో ఉపవాసముగా ప్రార్థించటం ద్వారా దేవుడు ఎంతోమంది ప్రార్థనలు విన్నాడు, జవాబిచ్చాడు. మన పితృల కాలంలో అలా వారు ప్రార్థన చేసి పొందారు. మనం కూడా ప్రభు యొక్క పాదసన్నిధిలో ఉపవాసముగా కూడుకున్నట్టు మనకెంతో అవసరమైంటున్నది. అందునిమిత్తమై ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా మనలను మనము సరిచేసుకొనుట, మనలను మనము చక్కపరుచుకొనుట ఒప్పుకొని ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకొని ప్రార్థిస్తామో మనల్ని మనము దేవుని ఎదుట క్లీన్ చేసుకున్నాము అని అర్థం. సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు అని రాయబడదు. మనం దేవుని యొక్క కనికరాన్ని పొంది ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. అందుకొరకై ఆదికాండము 35:7 మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 35:7 నేను చదువుతాను, మీ భాగాలు మీరు చూడండి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను, గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. ప్రియులను మనం గమనిస్తే ఈ వచనంలో దేవుని మాటలు ఒకసారి మనం ధ్యానించినట్లయితే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడంట. ఎప్పుడు? తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు. కాబట్టి తన సహోదరుడు అంటే ఎవరు? ఏశావు. ఏశావు దగ్గర నుంచి పారిపోయినప్పుడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడంటే కారణము తన సహోదరుడైన ఏశావు దగ్గర నుంచి పారిపోయినాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై తను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా గడపాలి, ఎలా తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ అతనికి డైరెక్ట్ చేస్తూ బోధిస్తూ ఆయన నడిపించాడు. ఈ భాగాన్ని బట్టి మనం ఒకసారి మన జీవితాలకు అన్వయించుకుంటే మనకు కూడా దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే మనము కూడా కొన్ని పరిస్థితుల నుంచి పారిపోవాలట. ఏంటి ఆ పరిస్థితులు? ప్రార్థించక ముందు ఒప్పుకుందాం. ఒకవేళ దేవుడు మనకు చూపించిన వాటిల్లో మనం నిలిచి ఉంటే ప్రభు నన్ను క్షమించని అడుగుదాం. ఒకవేళ వాటి దగ్గర మనము అలానే జీవిస్తూ ఉన్నట్లయితే, అలానే కొనసాగుతున్నట్లయితే ప్రభు ఎదుట మనం ఒప్పుకుందాం. ఏశావు అంటే తన సహోదరుని ఎదుట నుండి పారిపోయాడు. ఏశావు ఎదుట అంటే ఆయనలో ఏమేమి ఉన్నాయి, లోపల ఉన్నాయో ముందుకు వస్తూ ఉంటాయి. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన లోపల ఉన్నదాన్ని బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఏశావులో ఏమేమి ఉన్నాయి, యాకోబు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, మన జీవితాల్లో కూడా మనం దేని నుంచి పారిపోవాలి, ఒకసారి మనం ఏశావులో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఆదికాండం 25:27 కాబట్టి ఒక విశ్వాస కుటుంబంలో ఇద్దరు కుమారులు
పెద్ద కుమారుడు అరణ్యవాసి వేటాడుతూ ఉన్నాడు. రెండో కుమారుడు గుడారంలో తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఈ మొదటి కుమారుడైనటువంటి ఏసావు రోజు వేట మాంసం వేటాడి తీసుకొచ్చి తండ్రికి పెట్టేవాడు. అందుకని తండ్రి బహుగా ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఎవరికన్నా ఏదైనా ఇస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని బహుగా ప్రేమిస్తూ ఉంటారు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనం కూడా ఎవరినన్నా ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ ఏసావు వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని తండ్రికి పెడుతున్నాడు. తండ్రి ఆ మాంసం బాగా తింటున్నాడు. ఏసావుని మాత్రం బాగా జ్ఞాపకం చేసుకున్నాడు, అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు కుమారుడు యాకోబు. ఆయన విషయంలో వాళ్ళ తల్లిగారు ప్రేమిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏసావులో ఉన్నటువంటి జీవితం వేటాడి సంపాదించటమే. అయితే ఒక దినం ఎంతో ప్రయత్నం చేస్తాడు, దొరకదు, ఆకలితో వస్తాడు, అలసిపోయి వస్తాడు. తమ్ముడు ఎర్ర ఎర్రని కూర వంటకం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి జీవితం తన జీవితంలో అలసిపోవుట, అలసిపోయిన వాడై నష్టపోయాడు. మన జీవితాల్లో అలసిపోవటం అనేది తీసేసుకోవాలి. ఏ విషయంలో అలసిపోతామంట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ 12:3 మీరు అలసట పడక అని అక్కడ రాయబడింది. ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఏ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాము? హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. కాబట్టి దేవుని విషయంలో మనము మన ప్రాణములు అలసట పడకుండా ఉంచుకోవాలి. ప్రభు యొక్క పని విషయంలో, పరిచర్య విషయంలో, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, ప్రభు రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాము. మన యొక్క జీవితాలు దేవుని దృష్టిలో అలసట పడకూడదంట. ఒకవేళ అలసిపోతున్నావా ప్రభు విషయంలో, ప్రభు నన్ను క్షమించని అడుగుదా. అలసట పడక, ఆయనైతే అలసిపోయి నష్టాన్ని తెచ్చుకున్నాడు, అందుకని అక్కడి నుంచి పారిపోవాలంటున్నాడు. అలసట అనే పరిస్థితి నుంచి మనం పారిపోవాలి, అప్పుడు దేవుడిని ప్రత్యక్షమవుతాడు. కనుక ఒకవేళ అలసట అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇంకా Yeshaya 40:31 అలయక పొరుగుతుదురు అని రాయబడింది. అక్కడ మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక పొరుగు పందెం. ఈ పొరుగులో మనం అలసిపోకూడదట, ప్రవక్త చెబుతున్నాడు. కాబట్టి ఆత్మీయ దిన ప్రయాణములో అలయక పొరుగెత్తుదురు అని రాయబడింది. విశ్వాసులు పరిగెత్తేటప్పుడు సాతనుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మన ముందు కొన్ని బంగారపు నాణ్యాలు వేస్తూ ఉంటాడు. బాగా స్పీడ్గా పరిగెత్తే మనం టక్కున ఆగిపోతాం. అరే ఏంటి కనపడుతున్నాయే, ఇక ఏరుకోవటం ప్రారంభిస్తాం. పరుగు ఆగిపోయింది, ఇక పరుగు ఆగిపోయింది, ఏరుకోవటం మొదలైంది. లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, పాపాన్ని, పరిస్థితుల్ని, మనకిష్టమైన వాటిని ఏరుకుంటూ అక్కడే గడుపుతూ ఉంటాం. కాబట్టి అలయక పరిగెత్తాలి. ఇక అక్కడే మేము ఇంకా రాలేమండి, ఇంకా అలసిపోయామండి అంటాం. లోకాన్ని సంపాదించుకొని అలసిపోతూ ఉంటాం. కనుక దేవుని విషయంలో అలయక పరుగెత్తుట, ఆ విషయంలో మనం ఒక తప్పిపోతున్నట్లయితే ప్రభు నన్ను క్షమించని అడుగుదాం. తర్వాత Galatians 6:9 అలయక మేలు చేయాలంటారు. మేలు చేసే విషయంలో అలసిపోతున్నామా? ఇతరులకి, మన సహోదరులకు కానీ, సంఘానికి కానీ, దైవజనులకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి విషయంలో, మేలు చేసే విషయంలో ఎప్పటికీ అలసిపోకూడదు. అదే ఉపకారం చేయటం. అలసిపోతున్నామా? మన జీవితాలు అలసిపోతున్నాయా? ఒకవేళ ప్రశ్నించుకుందాం,
మేలు చేసే విషయంలో కూడా మనం అలసిపోతూ ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాం అంటే మేలు చేసే విషయంలో అలసిపోవద్దు అన్నాడు. ఆయనైతే అలసిపోయాడు, నష్టపోయాడు. మనం అలాంటి నష్టం పొందకుండా దేవుడు మన ప్రార్థన వినాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో ఎక్కడ మనం అలసిపోతున్నాము, పరిగెత్తే విషయంలో, సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో, మేలు చేసే విషయంలో ఒకసారి అలసిపోయినట్లయితే ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం, ఒప్పుకొని ముందుకెళ్దాం. రెండోదిగా యేషావులో ఉన్న రెండోది ఏంటంటే ఆదికాండం 25:31 చిక్కుడుకాయ కూర కొరకు తన చేష్టత్వాన్ని అమ్మివేశాడు. అమ్మివేయటం, పరిశుద్ధతను అమ్మివేయటం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు లోకంలో ఉన్న వాటి కొరకు మన యొక్క పరిశుద్ధతను అమ్ముకుంటూ ఉంటాం, మన యొక్క సాక్ష్యాన్ని అమ్ముకుంటాం, మన నమ్మకత్వాన్ని అమ్ముకుంటూ ఉంటాం, మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అప్పుడు దాకా విశ్వాసంగా ఉంటాం, ఎంతో నమ్మకస్తులంగా. ఆ పెళ్ళిళ్ళు సమయం వచ్చేసరికి చాలు, మా వాడు పెద్ద నినేరండే, కనీసం ఒక 20 లక్షలన్నీ ఇవ్వాలంటే కట్నం అంటాం. అంటే అక్కడ కట్నానికి అమ్ములు పోతూ ఉంటాం. దేవుని పిల్లలు ఎంతో యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి అప్పుడు దాకా విశ్వాసంగా ఉంటాం, ఆ సమయం వచ్చేసరికి మారిపోతూ ఉంటాం. అంటే నమ్మకంగా ఉండి మనల్ని మనం అమ్ముకుంటూ ఉంటాం. ఇక్కడ ఏసేవైతే చిక్కుడుగా కూర కొరకు తను తాను అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని అన్నీ అమ్ముకున్నాడు. మన జీవితంలో ఎక్కడ మన ఆత్మీయ జీవితాన్ని లోకము, సాతాను, శరీరం, పరిస్థితుల కొరకు అమ్ముకుంటున్నాం, ప్రభువాను క్షమించని అడుగుదాం. పిల్లరా గమనించినప్పుడు చూడండి, మొదటి రాజు 21:25 యెజెబెలు ప్రేరణ చేత తను తాను అమ్ముకుని అహాబు వంటి సుశర ప్రియర రాజు భార్య మాట విని తను తాను అమ్ముకున్నాడు. ఎంత భయంకరమైన స్థితి! ఈ రోజుల్లో కూడా క్రైస్తవులం, విశ్వాసులం, పరిశుద్ధులం చాలా సీనియర్స్ అని చెప్తాం, కానీ మరి సహోదరి మాట చెప్తాడు కొంతమంది. ఇన్ని ప్రగల్భాలు పలికినా కానీ సిస్టర్ ఒకసారి ఏంటండి అని అంటే చాలు, అయిపోయి మన పని. కనుక ఒక మంచి పనికి ఒకరి మాట ఒకరు వినుకోవాలండి, అది తప్పు లేదు. మంచి పని చేసేటప్పుడు మంచిని ఆపడానికి ఇతరుల మాటలు మనం తీసుకోకూడదు. అందుకని ఇక్కడ రాజు తన భార్య మాట విని ఎంతోమంది దేవుని దాసులను నష్టపరిచాడు, తను తాను నష్టపోయాడు. తను తాను అమ్ముకొనిన అహాబని రాయబడింది ప్రియులారా గమనించినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి జీవితం మనలో ఉన్నదా ఒకసారి ప్రశ్నించుకుందాం. పరిశుద్ధతని, విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలని ప్రభు చెబుతున్నాడు. ఈ విషయంలో ఎక్కడ తప్పిపోతున్నాం? అయ్యా నన్ను క్షమించని అడుగుదాం. 2 రాజులు 17:17 గమనించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా తమను తాము అమ్ముకున్నారంట కీడు చేయడానికి. యెహోవా దృష్టితో కీడు చేసి తమను తాము అమ్ముకొని ఎంతో నష్టపోయారు ప్రియులారా. అలా మనం ఉండకూడదు. దేవుని ప్రజలైన మనము, మన జీవితాలు ఎక్కడ ఈ రీతిగా ఉంటున్నాయి? ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 7:14 మనము పాపమునకు అమ్మబడినామని రాయబడింది. పాపం మనలో ఏలుబడి చేస్తుంది, పాప నియమం మనల్ని వశపరుచుకుందని రాయబడినది. కనుక మన జీవితంలో మనం పాపమునకు అమ్మబడిన స్థితిలో ఉంటున్నాం. ప్రభువా నన్ను క్షమించు. ఏ పాపమునకు నువ్వు అమ్మబడి ఉంటున్నావో, ఏ పాపము నీ జీవితాన్ని నష్టపరుస్తుందో, ఏ పాపం అయితే పరిశుద్ధతలో ఉండకుండా, విశ్వాసంలో ఉండకుండా, నమ్మకత్వంలో ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, దేవుని చిత్తానుసారంగా చేయకుండా చేస్తుందో, నిన్ను నువ్వు అమ్ముకునేటట్టు చేస్తా ఉందో, అది నీకు తెలుసు. అయ్యా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. అయ్యా ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రభు ఎదుట ఒప్పుకుందా. అందుకే చూడండి, సామెతల గ్రంథకర్త 23:23 సత్యమును అమ్మివేయక దానిని యొద్ద కొని ఉంచుకొనమని రాయబడింది. సత్యమనగా యేసుక్రీస్తు ప్రభుల వారు.
ఆ ప్రభును కలిగిన నీవు సత్యవంతులుగా మనం జీవించాలి. అది అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమన్నాడు. కాబట్టి ప్రభువా నన్ను క్షమించయని ప్రభుని అడుగుదాం. ఎక్కడ మనం అమ్మబడి అమ్మివేయిస్తూ ఉంటున్నాం మన జీవితాన్ని, నమ్మకంగా ఉంటే అమ్ముకుంటూ పరిశుద్ధతను మనం కొనసాగుతూ ఉన్నట్లయితే, అలా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు, ఒప్పుకోవాలి. మూడవదిగా మనం గమనిద్దాం, ఆదికాండం 27:41. తమ్ముని మీద పగ పెంచుకున్నాడు, పగబట్టాడు. పగ దీని విషయంలో కూడా మనం పారిపోవాలి. మొట్టమొదటిగా మనం గమనిస్తే అలసట అనే దాని నుంచి పారిపోవాలి. పారిపోతున్నామా? లేనట్లయితే క్షమాపణ కోరుకుందాం. రెండవది తను తాను పరిశుద్ధ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి స్థితి, ఇది మనలో ఉన్నదా? ప్రభువాను క్షమించని అడుగుదాం. మూడవదిగా తమ్ముని మీద పగబెట్టుకున్నటువంటి వ్యక్తి. పగ సామెతలు 10:12 కలహాన్ని రేపుతుంది, కొట్లాటను రేపుతుంది. ఎక్కడ పగ ప్రతీకారాలతో కొట్లాటలు రేపుతున్నావు, కొట్లాటలు చేస్తున్నావు, కుటుంబంలో వ్యక్తిగతంగా సంఘంగా ఇరుగు పొరుగు ప్రాంతాల్లో పగ కలహాన్ని రేపుతుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే అందులో నుంచి పారిపోదాం, అందులో నుంచి ప్రత్యేకించబడదాం, ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. ఇంకా నాలుగవదిగా ఆయన ఇంకా చంపాలని చూస్తా ఉన్నాడు. తమ్ముడిని ఎప్పుడు దొరుకుతాడో చంపేయాలని. నరహత్య, చూడండి 10 ఆజ్ఞలు, నిర్గమకాండం 20:13 నరహత్య చేయవద్దు అని రాయబడింది. ఇంకా మనం గమనిస్తే యోహాను సువార్త 8:44 ఎవరి నరహంతకుడు? ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉన్నాడని రాయబడింది. ఎవరంట? సాతానుడు. కాబట్టి వాని మాట వినకూడదు మనం, వాని ఇష్ట ప్రకారంగా జీవించకూడదు, వానికి మనం అనుచరులంగా జీవించకూడదు. మనలో ఉన్న అబద్ధములు, మనలో ఉన్నటువంటి మోసపూరిత జీవితము నరహంతకులుగా మార్చేస్తాయి. మనలో ఉన్న ద్వేష స్వభావము ఇతరుల్లో ఎడల నరహంతకులుగా మనల్ని మార్చేస్తాయని మరి 1 యోహాను 3:15 ఉంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. కాబట్టి మనం ఎంతమందిని ద్వేషిస్తూ నరహంతకులుగా మార్చబడుతున్నాం. ప్రభువా నన్ను క్షమించయ్య, నేను ఇలాంటి జీవితం నుంచి విడిపించబడతాను. ఆ రోజు నీవు యాకోబుకు ప్రత్యక్షమయ్యావంటే తన సహోదరుని ఎదుట నుండి పారిపోయాడు. నా జీవితంలో ఇవన్నీ నా ఎదుట ఉన్నాయి, వీటి నుంచి నేను పారిపోవటానికి ఇష్టపడుతున్నాను, దయతో నన్ను క్షమించని క్షమాపణ కోరుకుని మనము దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేద్దాం. మరి కలిసి దేవుని సన్నిధిలో ఇద్దరు లేక ముగ్గురు ఒక చోట కలుసుకొని ఒప్పుకొని ఈ చెప్పబడిన వాటిల్లో మనం ఎక్కడన్నా ఉన్నట్లయితే వాటి అవి మన నుంచి పారిపోయేటట్టుగా, వాటి నుంచి మనం ప్రత్యేకించబడినట్టుగా క్షమాపణ కోరుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు, మనకు జవాబిస్తాడు. ఆ రీతిగా కొంత సమయం మనము ఉపవాస ప్రార్థనలో గడుపుతాం.